ఉరివాడలో అర్ధరాత్రి హైడ్రామా కొనసాగింది. జనసేన దిమ్మను టీడీపీకి చెందిన వ్యక్తులు పగలగొట్టారని జన సైనికులు రోడ్డుపై బైఠాయించారు. టీడీపీలోని బీసీ సంఘానికి చెందిన వ్యక్తి ఈ ఘటనకు కారణమని ఆరోపిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో బీసీ సంఘం అధ్యక్షులుగా ఉన్న అతను ఎన్నికలకు 2 నెలల ముందు వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అయ్యారు. ఇక వైదారం నరసింహారావు అనే వ్యక్తి కక్షపూరితంగా జనసేన దిమ్మను పగలగొట్టడం తమ మనోభావాలను దెబ్బతీసిందన్నారు జన సైనికులు. వెంటనే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే పరిస్థితి సీరియస్గా మారుతుండటంతో భారీగా చేరుకున్న పోలీసులు సమీక్షిస్తున్నారు. నా పేరు సాయన రాజేష్, జనసేన పార్టీ గుడివాడ ప్రధాన కార్యదర్శిని. తారం నరసింహారావు అనే వ్యక్తి ఒక బీసీ నాయకుడు అయి ఉండి, ఒక ఎన్డీఏ కూటమి నాయకుడు అయి ఉండి ఆగిన మైకంలో గొడ్డ పలుగు తీసుకొచ్చి ఈ నాగవరపాడు సెంటర్ లో గల జనసేన పార్టీ దమ్ముని కొట్టడం జరిగింది. దాన్ని కళ్ళారా ఇక్కడ మా జన సైనికులు చూడటం కూడా జరిగింది. దీని నిమిత్తం ఇక్కడ నాగవరపాడు రింగ్ లో మేము ధర్నాలు చేపట్టాం. పోలీసులు కంప్లైంట్ రాసి ఇవ్వమన్నారు గనక ఈ ధర్నాని విరమించుకుని పోలీసులు తీసుకెళ్లి కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాం. పోలీసులు గనక యాక్షన్ తీసుకోకపోయినా, అలాగే ఈ గుడివాడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు సస్పెండ్ చేయకపోయినా సరే ఈ ధర్నా మళ్ళీ రిపీట్ అవుతానే ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. సాయంత్రం 5 గంటల సమయంలో స్థానిక గుడివాడ నాగవరపాడు సెంటర్లో ఈ మధ్యనే కొత్తగా ఏర్పాటు చేయబడ్డ జనసేన దిమ్మను దారం నరసింహారావు అనే వ్యక్తి గడ్డపల్లి పొడిచి దాన్ని ధ్వంసం చేయడానికి ట్రై చేశాడని చెప్పి దాని నిమిత్తం జనసేన నాయకులు కార్యకర్తలు వచ్చి ఈరోజు పోలీస్ స్టేషన్లో రిపోర్టు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి చట్టపరంగా కేసు రిజిస్టర్ చేసి చట్టపరమైన అబ్బాయి పైన సరిగా గుడివాడలో హైటెన్షన్ వాతావరణానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్ శివ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్ధరాత్రి గుడివాడలో హైడ్రామా చోటు చేసుకుంది. జనసేన దిమ్మను పగలగొట్టాడంటూ కూడా అర్ధరాత్రి పూట జన సైనికులు ధర్నా చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం కలిగింది. అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన ఒక్కసారిగా టీడీపీ జనసేన పార్టీలను ఉలిక్కి పడేలా చేసే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ లో ఓ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కుదురుగా వెళ్తున్న ప్రభుత్వానికి సంబంధించి ఇలాంటి సంఘటనలు ఒక్కసారిగా కుదిపేసే పరిస్థితి ఉంది. ఈ 2 పార్టీలలో కూడా లుకలుకలు మొదలయ్యే పరిస్థితులు కూడా కనపడతా ఉంటాయి. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి ముఖ్య భూమిక పోషించిన జనసేన పార్టీ అధినేత సినీ హీరో పవన్ కళ్యాణ్కి సంబంధించిన పార్టీ దిమ్మను తెలుగుదేశం పార్టీ బీసీ సంఘానికి చెందిన బీసీ విభాగానికి చెందిన వ్యక్తి పగలగొట్టేటట్టు కూడా అర్ధరాత్రి పూట ఆ పార్టీకి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జి ఆ ధర్నాకి దిగారు. దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం కూడా ఆ పెద్ద గమనార్హం. దీనికి సంబంధించి సంచలనంగా నమోదైందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే దీనికి అర్ధరాత్రి పూట జరిగిన హైడ్రామాకి సంబంధించి సీఐకి ఫిర్యాదు చేయడంతో సీఐ కూడా ఖచ్చితంగా ఆ విచారణ చేపట్టి వాళ్ళ మీద కేసు నమోదు చేస్తామని కూడా చెప్పారు. దీనికి సంబంధించి సీఐ కూడా మాట్లాడిన సందర్భం. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతగా ఉన్న వ్యక్తి మరి ఎన్నికలకు 2 నెలల ముందు టీడీపీ పార్టీలో చేరి ఈ సంఘటనకు చోటు చేసుకోవడానికి కారణమయ్యాడంటూ కూడా మరికొందరు ఆరోపిస్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఆ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఆ గుడివాడ నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జనసేన దిమ్మెను టీడీపీ లోని బీసీ విభాగానికి చెందిన వ్యక్తి పగలగొట్టాడని ఆ రోడ్డుపై అర్ధరాత్రి పూట జన సైనికులు బైఠాయించారు. గుడివాడ నాగరప్పాడు వంతెన దగ్గర జనసేన పార్టీ దిమ్మెను టీడీపీ పార్టీలోని బీసీ సంఘానికి చెందిన వ్యక్తి జనసేన పార్టీ దిమ్మను పగలగొడుతూ పట్టుబడ్డాడని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు ఈ రకంగా చేయడం దారుణమైన చర్య అని జనసేన నాయకులు అర్ధరాత్రి పూట రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో గుడివాడ నియోజకవర్గ బీసీ సంఘ
అధ్యక్షులుగా ఉన్న నాగర్పాడు ప్రాంతానికి చెందిన దారు నరసింహారావు అనే వ్యక్తి గత మే నెలలో జరిగిన ఎన్నికలకి 2 నెలల ముందు మాత్రమే ఆయన వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి దారం నరసింహారావు బీసీ సంఘం తరఫున పలు కార్యక్రమాలు కూడా నిర్వహించాడని కూడా ఆ స్థానికులు చెప్తా ఉన్నారు. అయితే ఈ సందర్భంగా సాయంత్రం గుడివాడ హనుమాన్ జంక్షన్ రోడ్ లో గల నాగవరపాడు వంతెన వద్ద గల జనసేన పార్టీ దిమ్మెను దారం నరసింహారావు పగలగొడుతూ పట్టుబడ్డాడని చెప్తా ఉన్నారు. పగలగొడుతున్న విషయం తెలుసుకున్న జన సైనికులు ఆ ప్రాంతానికి భారీగా చేరుకుని ఆపారని కూడా ఆ జన సైనికులు స్టేషన్ లో సిఐకి ఫిర్యాదు చేశారు. అయితే గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి బూర్లగడ్డ శ్రీకాంత్ అక్కడికి చేరుకొని జన సైనికులతో రోడ్డు మీద ఆ ధర్నాకు ఉపక్రమించారు. ఈ క్రమంలోనే ఒక్కొక్కరుగా భారీగా జన సైనికులు ధర్నా ప్రాంతానికి తెలుసుకోవడంతో ఈ వాట్సాప్ ఫేస్బుక్ తదితర అంశాల ద్వారా సోషల్ మీడియా ద్వారా ఆ గుడివాడ నియోజకవర్గ ఆ ఇన్ఛార్జి బూర్లగడ్డ శ్రీకాంత్ సమాచారం అందించడంతో జన సైనికులందరూ కూడా అర్ధరాత్రి పూట ఆ సంఘటనా స్థలానికి చేరుకుంటున్న సమయంలో ఆ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎవరైతే గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి ఉన్నారో బూర్లగడ్డ శ్రీకాంత్ ని అక్కడి నుంచి స్టేషన్ కి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఖచ్చితంగా ఎవరైతే జనసేన పార్టీ దిమ్మను పగలగొట్టారో వాళ్ళపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా బోర్లగడ్డ శ్రీకాంత్ కి నమ్మబలగడంతో ఆయన అక్కడి నుంచి ఉపక్రమించి స్టేషన్ కి బయలుదేరారు. అయితే ఆ స్టేషన్ కి బయలుదేరిన క్రమంలో ఎవరైతే నరసింహారావు ఉన్నాడో ఆయన మీద కంప్లైంట్ చేయగా సిఐ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. అయితే ఈ సందర్భంగా బోర్లగడ్డ శ్రీకాంత్ మాట్లాడుతూ తమ పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ సమన్వయం పాటించాలని అన్ని విషయాల్లో చెబుతుండగా తాము అదే పాటిస్తున్నప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వం నుండి 2 నెలల క్రితం టీడీపీలోకి వచ్చిన దారం నరసింహారావు అనే వ్యక్తి కక్షపూరితంగా జనసేన దిమ్మను పాల్గొట్టడం తమ మనోభావాలను దెబ్బతీస్తుందని ఆయన వాపోయాడు. అతనిని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేసే వరకు తాము ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని గట్టిగా తెలిపారు. అయితే ఈ ఘటనతో నాగరపాడు తర్వాత నాగరపాడు ఏదైతే దిమ్మ పాల్గొట్టిన ప్రదేశంలో కానీ గుడివాడలో కానీ భారీగా పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి పోలీస్ పికెటింగ్ పోలీస్ ప్రహారం మధ్య అయితే గుడివాడ కానీ గుడివాడ ప్రాంతంలోని నాగరపాడు కానీ ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీకాంత్ మాత్రం మాట్లాడుతూ ఖచ్చితంగా ఎవరైతే జనసేన పార్టీ దిమ్మను పగలగొట్టారో నరసింహారావు ఆ వ్యక్తిని టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసేదాకా తాము దీక్ష కానీ నిరసన కార్యక్రమాలు కానీ చేపడతానే ఉంటామని ఖచ్చితంగా 24 గంటల్లో అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే తమ యాక్షన్ మరలా ఉంటుందని హెచ్చరించడంతో ఒకసారిగా టీడీపీ జనసేన పార్టీలకు సంబంధించి కూడా ఈ అంశం గురించి అర్ధరాత్రి పూట లోకేష్ గాని మరో ముక్క పవన్ కళ్యాణ్ గాని ఇద్దరు కూడా చర్చించుకున్నట్లు కూడా మనకు సమాచారం అందుతా ఉంది. దీనిపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని కూడా పార్టీ అధిష్టానంలో దీని గురించి చర్చిస్తామని కూడా చెప్పినట్టు తెలుస్తా ఉంది. అయితే నేటి ఉదయం ఖచ్చితంగా నరసింహారావు మీద యాక్షన్ తీసుకునే సూచనలు అయితే కనపడతా ఉన్నాయి శివ. ఓకే ఓకే నాగేశ్వర, థ్యాంక్ యూ. No, no, no.